ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. హెలికాప్టర్లో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేశారు. నార్పల నుంచి పుట్టపర్తికి సీఎం హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెంటనే షెడ్యూల్లో మార్పులు చేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం పుట్టపర్తికి బయలుదేరారు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వకముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఢిల్లీ బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానంలో అధికారులు సాంకేతిక లోపం తలెత్తింది. ఇక అప్పుడు మరో విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి సాంకేతిక లోపం తలెత్తడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. సాయి, ఏదైతే ఈ రోజు సీఎం పుట్టపర్తి సంబంధించినటువంటి చింగనమల్ల నియోజకవర్గంలో అనంతపురం జిల్లా చింగనమల్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే సీఎం కి సంబంధించినటువంటి నార్పాల నుంచి పుట్టపర్తి వెళ్లేటటువంటి హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించడం ద్వారా సీఎం హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గం ద్వారా వెళ్లేటటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హెలికాప్టర్ కి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా ఇటువంటి సాంకేతిక లోపాలు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఢిల్లీ వెళ్లేటటువంటి పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ల్యాండ్ చేయడం జరిగింది. దాంట్లో సాంకేతిక లోపాన్ని వెంటనే పైలట్ గుర్తించడంతో వెంటనే ల్యాండింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అప్పుడు తర్వాత మరోసారి ఇప్పుడు సాంకేతిక లోపాన్ని హెలికాప్టర్ గుర్తించడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ రెండు సార్లే కాకుండా గతంలో కూడా పలుమార్లు ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఆడేపల్లి నుంచి గన్నవరానికి హెలికాప్టర్ లో వెళ్లాలనే విధంగా కూడా రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నప్పటికీ సాంకేతిక లోపం వచ్చిన నేపథ్యంలో సీఎం పలుమార్లు కూడా ఏదైతే రోడ్డు ద్వారానే గన్నవరానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. అయితే ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ సాంకేతిక లోపానికి సంబంధించినటువంటి అంశం పైన కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హెలికాప్టర్ కి సంబంధించినటువంటి ముందుగానే వీటన్నిటిని కూడా చెక్ చేసేటటువంటి సిబ్బంది ఉంటారు. ముందుగా ఆ సీఎం కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని చెక్ చేస్తారు. దీనిని జీఏడి అధికారులు కూడా చెక్ చేసి పూర్తిగా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే సీఎం ప్రయాణానికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు కూడా సాంకేతిక లోపం ఏమన్నా ఉందా లేకపోతే ఏమన్నటువంటి ఇబ్బంది ఉందా సో క్లియర్ గా ఉంది అనుకుంటే మాత్రమే సీఎం ప్రయాణానికి వాళ్ళు జీఏడి అధికారులు కూడా క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతిసారి కూడా ఇటువంటి లోపాలు రావడం అధికారులు వెంటనే రెస్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా పద్మార్లు ఈ దీనికి ఇటువంటి సిచ్యువేషన్ రావడం